భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండల కేంద్రంలో లంబాడి హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో గిరిజన బాలికపై అత్యాచారాన్ని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బోడా పద్మ మాట్లాడుతూ హైదరాబాద్ సింగరేణి కాలనీలో గిరిజన ఆడబిడ్డ అయినటువంటి చైత్రాబాయిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు రాజు అనే వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు. చైత్రాబాయి కుటుంబానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి రూపాయలు నష్టపరిహారం, వారికి ఉద్యోగం, 3 ఎకరాల ప్రభుత్వ భూమి, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లంబాడి హక్కుల పోరాట సమితి సభ్యులు, సర్పంచ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లో సింగరేణి కాలనీలో జరిగినటువంటి పసికందుపై అఘాయిత్యం చేసినటువంటి మానవ మృగాన్ని కఠినంగా శిక్షించి ఉరిదీయాలని కోరుకుంటున్నాను. అలాంటి సంఘటనలు ఇంకో చోట ఎక్కడా జరగకుండా కఠినంగా శిక్షించి ఆ మూర్ఖుణ్ణి, నీచుణ్ణి, నికృష్టుణ్ణి కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ ఆ పాప మనసు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి న్యాయం జరిగేలా చూడాలని ప్రభుత్వాన్ని నేను కోరుకుంటున్నాను. అలాగే వాళ్ళ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం, ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 5 ఎకరాల భూమి కూడా ఇచ్చేలా చూడాలి. హైదరాబాద్ లోని సింగరేణి కాలనీలో 6 ఏళ్ల బాలికపై చైత్ర 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తిని అతి కఠినంగా శిక్షించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, 1 కోటి రూపాయలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించాలని ఈ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, గిరిజనుల మంత్రులు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఇలా జరగడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం కావున ఈ విషయంపై వెంటనే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు స్పందించి ఆ నిచ్చుల్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. కావున ఈ యొక్క ర్యాలీ ఎల్హెచ్పిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు అనపడమని మండలంలో చేయడం జరిగింది.